हाई फ्रेंड्स मन నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి తనికేళ్ల భరణి గురించి మాట్లాడుకుందాం। తనికేళ్ల భరణికి నాకు స్నేహం ఆల్మోస్ట్ 2 దశాబ్దాలు। తనికేళ్ల భరణి మన తెలుగు కళాకారుల్లో ఉన్న నలుగురు సకల కళావలంలో ఆయన ఒకడు। దురదృష్టవశాత్తు మిగిలిన ముగ్గురు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు, బాపు గారు, బాలు గారు, గొల్లపూడి మారుతిరావు గారు। అట్లానే తనికేళ్ల భరణి ఈయనకి ఒక జానర్ కాదు, కవిత్వం, పద్యాలు, పాటలు, దర్శకత్వం, నటన ఏది పట్టుకుంటేది ఒక అద్భుతమైన లెవెల్లోకి వెళ్ళిపోతాడు। ఆయన డైరెక్ట్ చేసిన మిథునం సినిమా మీరు తప్పకుండా చూడండి। అట్లానే 20 ఏళ్ల కింద రాశాడు ఈ పుస్తకం పరికిణి అని, గొప్ప పుస్తకం। చాలా పుస్తకాలు రాశాడు, ఆటకథ శివ అని శివుడి మీద చాలా పుస్తకాలు రాశాడు, నాటికలు రాశాడు, బట్ ఇది నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ బుక్స్ ఇది। సో ఇవాళ తనికేళ్ల భరణి ఆయన మాటల్లో సొగసు, ఆ చతురు, ఆ కవిత్వంలో ఉన్న ఆ సాంద్రత, ఆ ఆర్ద్రత ఇవాళ ఖచ్చితంగా మనం తెలుసుకుందాం। ఈ తనికేళ్ల భరణి 20 ఏళ్ల కింద ఈ పుస్తకం రాశాడు అక్టోబర్ 2000లో। అప్పుడు ఆ పుస్తకానికి ముందు మాట రాస్తూ ఆచార్య గోపి గారు, అప్పుడు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్, ఆయన మంచి మాటలు కొన్ని రాశాడు। భరణి రాసినవన్నీ చాలా వరకు మధ్యతరగతి కవితలు, అట్టడుగు వాళ్ళని మాత్రమే పట్టించుకొని మధ్యతరగతిలోని మాధుర్యాన్ని ఆస్వాదించలేకుండా కంకణం కట్టుకున్నారు అప్పట్లో కొందరు ప్రగతివాదులు। మిడిల్ క్లాస్ గురించి, మిడిల్ క్లాస్ జీవితాన్ని గురించి చిత్రించడం అంత తేలికైన పని కాదు, ఆరుద్ర, తిలక్ ఆ పని బాగా చేశారు। ఇప్పుడు భరణి మధ్యతరగతి శాపగ్రస్త వర్గం, పరిమితమైన ఆదాయం, అపరిమితమైన కోరికలు లేదా అవసరాలు, రెంటికి పొంతన కుదరని బాధావహ గౌరవ రౌరవ సంఘర్షణ। 30th First Night కవితలో అన్ని అవసరాలే, అంటే భరణి రాసిన కవితని ఈయన కోట్ చేస్తున్నారు। ఆ రాత్రి నులక మంచం మీద 2 మూరల మల్లెపూలు ఎందుకండి, ఏ పాలకూరో కొత్తిమీర వచ్చేది కదా అంటుంది భార్యామణి। నవ్వాలో ఏడవాలో తెలియదు మనకి। ఈ స్థితిని ఏ రసంలోకి చేరుస్తారు? రసన అనమంటాడు శ్రీశ్రీ, నేనైతే నీరసం అంటాను అంటాడు గోపి। పైకి సరదాగా నడిచే మరో విషాద కవిత కన్యాకుమారి। ఆ కన్యాకుమారి నాకు కూడా చాలా బాగా నచ్చింది, అది ఈరోజు మీకోసం చదువుతాను। ఎక్కడ పెళ్లి భజంత్రీలు మోగినా గుండెల్లో ముగ్గేసినట్టుంటుంది, ఎసట్లో పోసే బియ్యం తలంబరాలు అవుతాయి, ఓణి మాటి మాటికి జారుతుంది, ఎవరన్నా చూస్తారేమో అన్న భయం, చూస్తే బాగుండు అన్న కోరిక, రేపు దీన్ని చూడటానికి పెళ్లివారు వస్తున్నారే అంటూ అమ్మ చేతిలో ఫెయిర్ అండ్ లవ్లీ పెడతాడు నాన్న। ఆ రాత్రి నిద్ర పట్టదు, పొడిచిన చుక్కలు పొడుస్తూనే ఉంటాయి చిలిపిగా, చంద్రుడు బోరు కొట్టేస్తాడు చిత్రంగా। తెల్లారింది, పెళ్లి చూపులు, సీతమ్మ అగ్ని పరీక్ష, అభిమన్యుడి పద్మవ్యూహం ఒక్కసారే జరుగుతాయి ద్వర్ధి కావ్యంలా। కన్నెచెర విడిపించడానికి రాక్షస గణాన్ని వెంటేసుకొచ్చిన దేవుళ్ళ ఉంటాడు పెళ్లి కొడుకు। అమ్మాయికే చదువుల్లో సరస్వతి, పనిపాటల్లో పార్వతీదేవి, లక్ష్మీ కళే బొత్తిగా లేదు, సర్లేండి వెళ్ళి ఉత్తరం రాస్తాం। సూర్యుడు 30 సార్లు అస్తమిస్తాడు, చంద్రుడికి 2 సార్లు పక్షవాతం వస్తుంది, ఉత్తరం మాత్రం రాదు। ఎన్నిసార్లు తలంచుకున్నా ఉత్తరాలు రావు, అక్షింతలు పడవు, ఓణి చీరైపోతుంది, వాలుజడ ముడైపోతుంది, లోలకులు దుద్దులైపోతాయి, అరచేతులకి గోరింటాకు బదులు బర్ణాలు, పారాణి పూయాల్సిన పదాలకి క్రాకు రాస్తుంది, సిగ్గుతో మొగ్గలవ్వాల్సింది ముదిరి ములక్కాడ అవుతుంది, తాళిబొట్టు పడాల్సిన చోట కన్నీరు బొట్టు బొట్టు పడుతూనే ఉంటుంది, ఎక్కడ మంగళ వాయిద్యం వినిపించినా గుండెల్లో నిప్పులు పోసినట్టుంటుంది। ఎంత హృదయ విదారకంగా రాశాడు। పెళ్లి చూపులకున్న మధ్యతరగతి అమ్మాయిలు ఈ రోజులో తగ్గిపోయారేమో, ఎందుకంటే అమ్మాయిలు కూడా చదువుకొని వాళ్ళకి ఒక ఆర్థిక స్వాతంత్రం వచ్చింది కాబట్టి, కానీ పాత రోజుల్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉన్న ఆడపిల్లలకి ఇది రోజు ఒక యుద్ధం। ఈ కవిత చదివి విజయవాడలో ఓ అమ్మాయి నన్ను కలిసి కన్నీళ్ళు పెట్టుకుంది, వాళ్ళు ఉండే ఫ్లాట్ పక్కనే కళ్యాణ మండపం ఉందంట, నాకు ఏడుపు వచ్చింది తనికేళ్ల భరణి మాటల్లో। సో అసలు ఆ మాటలలో ఆ ఓణి చీరైపోతుంది, వాలుజడ ముడైపోతుంది, గోరింటాకు బదులు బర్ణాలు, పారాణి పూయాల్సిన పదాలకి పాదాలకి క్రాక్ రాస్తుంది, సిగ్గుతో మొగ్గలవ్వాల్సింది ముదిరి ములక్కాడవుతుంది, చాలా గొప్పగా రాశాడు భరణి దీంట్లో। అట్లానే గోపి గారు ఇంకేమంటాడంటే భరణి గారి గురించి, కళ్ళిచ్చిన వాడు ఒట్టి చూపే ఇస్తే అని ఒక దీంట్లో, పగటి కన్నీటి బొట్టు పేరు సూర్యుడు, రాత్రి అశ్రు బిందువు పేరు చంద్రుడు, మధ్యలో ఉండే ఏడుపు పేరే మనిషి, కన్నీటి బిందువుని మించిన కావ్యం నాకు కనపడలేదు। తర్వాత చీర గురించి గోపి గారు కూడా బాగా రాశాడు। చీర కవితను ఇంత సుందరంగా ఈ భూప్రపంచంలో ఇంకెవరూ రాయలేదు. ఇది ఆరేసుకోబోయి పారేసుకున్న చీర కాదు, ఇది జీవిత సంపుటి, నానా అవస్థలకు రసాలకు ప్రతీక. ఆ చీర నాకు కూడా చాలా చాలా బాగా నచ్చింది. మీరు చీర గురించి వినాలంటే పాటలు బాపు గారి సినిమాల్లో మంచి పాటలు ఉన్నాయి. తర్వాత దీంట్లో చీర మధ్యతరగతి అగైన్ భరణి మాటల్లో చీర రాత్రివేళ ఊరిస్తూ జారుతూ శృంగారం ఒలికిస్తుంది. తెల్లారగట్ట ఆదరా బాదరాగా అస్తవ్యస్తంగా ఒంటికి చుట్టుకున్నప్పుడు హాస్యాన్ని చిలికిస్తుంది. పుట్టింటి వాళ్ళ దగ్గర నుంచి కబురుస్తే చాలు కళ్ళెత్తుకుంటూ కొంగంతా కరుణరసం వర్షిస్తుంది. నీళ్ల ట్యాంకర్ వీధిలోకి వస్తే బిందెకి సపోర్టింగ్గా నడుము మీదకి చెక్కేసి వీరరసాన్ని ప్రదర్శిస్తుంది. ఒక చీరలో ఎన్ని రసాలు పెట్టాడో చూడండి. పని మనిషి నాగా పెడితే బొడ్డులోకి దోపి అంట్ల మీద రౌద్రాన్ని ప్రదర్శిస్తుంది. మొగుడితో గొడవ పడ్డ రోజున నేల మీద చెంగై పరుచుకొని భయానకాన్ని రుచి చూపిస్తుంది. అకారణంగా పతిదేవుడు తిట్టాడా దూలానికి వేలాడుతూ భీభత్సాన్ని సృష్టిస్తుంది. పొరపాటు అయింది అని బేలగా భర్త కన్నీరు పెట్టాడా అంచుతో తుడుస్తూ అద్భుతాన్ని ఆవిష్కరిస్తుంది. రాజీకి వస్తే చాలు మల్లె వంటి తెల్లని ఉల్లిపొరై శాంతరసాన్ని ప్రసాదిస్తుంది. ఆరంభంలో మన్మధుడి కోట బురుజు పైన భావోద్వేగంతో రెపరెపలాడే పతాకం లాంటి చీర, మళ్ళీ చదువుతున్నాను, ఆరంభంలో మన్మధుడి కోట బురుజు పైన భావోద్వేగంతో రెపరెపలాడే పతాకం లాంటి చీర 10 నెలలు తిరిగేసరికి పండంటి పాపాయిని గుండెల్లో పెట్టుకొని మాతృ గర్వంతో ఊగిపోతూ ఉయ్యాలైపోతుంది. ఒక్క చీర కొంగుకి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయన్న సంగతి భరణి చెప్తే కానీ మనకు అంత అందంగా తెలియదు. మోస్ట్ సెక్సియెస్ట్ డ్రెస్ ఇన్ ద వరల్డ్ చీర అన్నది నా అభిప్రాయం భరణి మాటల్లో. కాదంటే ముత్యాల ముగ్గులో బాపు గారు తీసిన హలం డ్యాన్స్ చూడు. ఇకపోతే భరణి ఇంకో చివరిలో, ఈ పుస్తకం పేరు పరికిణి, పరికిణి మీద కథ, ఇది కూడా భలే ఉంటుంది. దండం మీద ఇంద్రధనస్సుని పిండి ఆరేసినట్టు ఉంటుంది. బహుశా ఈ రోజుల్లో చాలామందికి పరికిణీలు తెలియదేమో, ఎందుకంటే అంత చుడీదార్ యుగం వచ్చింది కదా. పాత రోజుల్లో మేము మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు అమ్మాయిలు పరికిణీలు వేసుకొని వచ్చేవాళ్ళు బాపు బొమ్మలాగా. సో దండం మీద ఇంద్రధనుస్సుని పిండి ఆరేసినట్టు ఉంటుంది. కోడి పెట్టంటి వయస్సుని కప్పెట్టిన బుట్టల్లే ఉంటుంది. పడుచుపాము ఒంటి మీద పంచరంగుల కుబుసోలా ఉంటుంది. షాక్ కొట్టే ఎలక్ట్రిక్ వైరు మీద వేసిన కవరింగ్లా ఉంటుంది. కలల పడవలకు కట్టిన తెరచాపలాగా, ఐస్ ఫ్రూట్ మీద ఉండే ఉల్లిపొర కాగితంలాగా, కొత్త ఆవకాయ జాడీ మీద కట్టిన వాసనలాగా, పిందెలకు దిష్టి తగలకుండా కట్టిన గుడ్డలాగా, మాధుర్యాన్నంతా గుండెల్లో దాచుకున్న తేనె పట్టులాగా. ఎన్ని సిమిలీస్ చూసారా. సరుకులన్నీ ఉన్న తెరవని కిరాణా కొట్టులాగా. ఈయన చతురత్వం ఇంకా ఇంకా వెళ్ళిపోతుంది. సరుకులన్నీ ఉన్న తెరువని కిరాణా కొట్టులాగా, శృంగార రసంలో నానేసి నేసిన అపారదర్శకపు అద్భుత దేవతా వస్త్రం పరికిణి. స్వప్నాల డాబా మీద 4 చెరుగులు పరిచి కుర్రకారు గుండెల్ని పిండి వడయాలు పెట్టేసిన జాణ ఓణి. ఓణి పరికిణి తెలుగు కన్నెపిల్లలకు అర్ధాంతన్యాసాలంకారాలు. అప్పుడే మీసాలు మొలుస్తున్న కుర్రాడికి ఓణియే ఓంకారం, పరికిణియే పరమార్థం. పంజాబీ డ్రెస్సులు వచ్చి పరికిణీల్ని మాయం చేసి ఆయన దుగ్ధ కొద్దీ రాశా. చాలామంది ఆడపిల్లలు పరికిణీ కట్టడం వల్ల మరింత అందంగా ఉంటారన్నది నా థీరీ, తనికెళ్ళ భరణి మాటల్లో. సో ఈ రోజుకి ఇది చాలు. ఈ పరికిణీ పుస్తకం మీ దగ్గర లేకపోతే ఖచ్చితంగా వెళ్ళి కొనుక్కోండి, లేకపోతే నాకు రాయండి. నేను భరణి దగ్గర నుంచి కొన్ని కాపీలు సంపాదించి మీకు పంపిస్తాను. సెలవు.